ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో. ఈ సినిమాల వైపు మక్కు ఎలా కలిగింది? ఎప్పుడు వచ్చారు సినిమాల్లోకి? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. 17వ సంవత్సరంలో మా ఫాదర్ని అడిగాను. అప్పటి కాలం వాళ్ళకి విలేజ్ పీపుల్ సహజంగా తేజ గారి ఆఫీస్కి వెళ్ళాము. ఆయన అన్నారు, ఇదే నా ఫస్ట్ అంటే ఇదేనండి అంటే అందరూ మా ప్రాణాలు తీయడానికి వస్తారేమిటి అని అన్నారు. ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మేము ఎట్లా వస్తామండి? ఓవరాల్ ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు మీరు? ఒక 75-80 దాకా చేశాను. పిల్లలు ఎంతమంది? మాకు ఇద్దరు పిల్లలండి, కానీ నాతో వాళ్ళకి కాంటాక్ట్స్ లేవు. ఎందుకని? యాజ్ ఎ మదర్గా నేను చేశాను అనుకుంటాను. అది దాంట్లో వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు, వాళ్ళు కోరుకున్న రేంజ్కి వెళ్ళలేకపోవచ్చు. పక్షులు ఉంటాయి, ఏమి ఆశించి ఆ పిల్లల్ని పెంచవు కదా. మనం కూడా అట్లా అనుకుంటే ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం బాధపడి, మా హస్బెండ్ కూడా కరోనా తగ్గిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయారండి. చెప్పబెట్టుకోండి, ఆయన చనిపోయిన తర్వాత చనిపోయారు అని మెసేజ్ పెట్టాడు కొడుకు. మీ కొడుకు మెసేజ్ పెట్టారు కదా, మీరు వెళ్ళారా చూడడానికి? దహన కార్యక్రమం అయిన తర్వాత పెట్టాడండి. నాకు హార్ట్ మెయిన్ వాల్వ్ 60% డ్యామేజ్ అయిందమ్మ. ఆ టైంలో నేనన్నా ఒక్కదాన్ని ఉండలేను, నా హెల్త్ బాగాలేదు, అక్కడికి వచ్చేస్తాను అని అంటే నా ఇంట్లో కాలు పెట్టానే నీకు ఎంత ధైర్యం. ఇదంతా చూస్తుంది కదా మీ అమ్మాయి, ఏమన్నా మాట్లాడారా? ఆవిడ రెస్పాన్స్ ఏంటి? మా అమ్మాయి ఒకటే ఉంది, విజయవాడలో ఉంటుంది. మా అమ్మాయి నాడు చచ్చిపోయింది, ఆవిడకి నాకు సంబంధం లేదు, ఒకవేళ చచ్చిపోయినా మాకు చెప్పక్కర్లేదు అని. కూతురు కొడుకు బాగా సెటిల్ అయిపోయారు, ఇంకా మీరు రిలాక్స్డ్గా ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఇంత అని నేను అనుకోలేదమ్మా. అసలు తుమ్మిన్నెల్లు మూసి కనిపించిన పిల్లలు దూరం అయ్యారనేటువంటి బాధ ముళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటుంది గుండెల్లో. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం తల్లిని కదా. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. లలితమ్మ గారు అలియాస్ లలిత కుమారి, మీరు ఈవిడ్ని చాలా సినిమాల్లో చూసుంటారు. మీకు కొన్ని పేర్లు చెప్పాల్సిన పేర్లు అంటే గీతా గోవిందం, సీతారామం, రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీలో కూడా యాక్ట్ చేశారు. మంచి ఆర్టిస్ట్. మిమ్మల్ని డైరెక్ట్ పరిచయం చేసేస్తాను, ఇక లేట్ చేయను. లలిత గారు నమస్తే అండి. నమస్తే అమ్మ. అందరూ లలితమ్మ లలితమ్మ అని ఎక్కువ పిలుస్తారేమో కదా లలిత గారు కంటే. పిల్లలు బామ్మ అమ్మమ్మ అంటారు, కొంచెం పెద్దవాళ్ళు అమ్మ అని అంటారు లలితమ్మ అని. నేను మీరు కలిసి ఒక 2 ప్రాజెక్ట్స్ చేసామా? ఇప్పటికీ 3 అనుకుంటా, ఒకటి గుర్తులేదు నాకు లాంగ్ బ్యాక్. 2 చేసాను నా అంతకుముందు కూడా నేను మిమ్మల్ని కలిసాను, ఏ మూవీలో కలిసాను గుర్తులేదు. బట్ రీసెంట్గా అయితే అది ఓంశాంతి, ఓంశాంతి ఒకటి, భగవంతుడు భగవంతుడు ఒకటి. నైస్ అమ్మ. అంటే నేను మిమ్మల్ని షూట్లో చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే ఎంత చక్కగా ఎంత ఎంతూసియాస్టిక్గా షూటింగ్కి వస్తారు, అంటే చక్కగా మీవన్నీ మీరు మీ సామాగ్రి అంతా సర్దుకొని నీట్గా పొద్దున్నే లేచి ఒక 4 చక్కగా షూటింగ్కి వస్తారు. ఆ షూటింగ్లో కూడా అంటే షూటింగ్ అయిన తర్వాత చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎండలో కూర్చోవాలి, బయట కూర్చోవాలి, గంటలు నిల్చోవాలి, బట్ వాటన్నిటికి కూడా మీరు నవ్వుతూ చక్కగా షూటింగ్ చేశారు. ఇష్టమైన ప్రొఫెషన్ అయితే కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తాను. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడ నుండి? మా ప్రాపర్ నూజివీడు దగ్గర విసినపేట అండి. మా ఫాదరు స్కూల్ టీచర్ చేసేవారు. అక్కడ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత విజయవాడ వచ్చాం. అక్కడ కొద్ది కాలమే ఉన్నాం. తర్వాత ఏలూరు వచ్చి, ఏలూరు నుంచి అటాటా తిరిగి ఫైనల్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యాం. ఉద్యోగం అంటే ఏం చేసేవాళ్ళు మీరు? స్టార్టింగ్ హౌస్ వైఫ్ అమ్మా. తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ చేశారు. నేను వచ్చేసి వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అండి. సారీ ఏంటమ్మా? వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అంటారు. అయితే వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీ అయినా నాతో మొత్తం టైపింగ్ వర్క్, ఆఫీస్ వర్క్ అన్నీ అవే చేసేదాన్ని. వర్క్ ఛార్జర్ ఎంప్లాయీ. వర్క్ ఛార్జర్ ఎంప్లాయీ అంటే మనకి ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వర్క్ ఇన్స్పెక్టరు, హెల్పరు అట్లాగనమాట. ఓకే. అయితే క్వాలిఫైడ్ అని చెప్పేసి నాతో టైపింగ్ వర్క్ అది చేయించుకునేవారు. అవునా, మీరేం చదువుకున్నారు? నేను ఎంఏ ఎల్ఎల్బి అండి. ఇంగ్లీషు తెలుగు టైప్ హయ్యరు.
ఓకే. కంప్యూటర్ 95-96లో డిటీపీ ఆపరేటరు, ఎంఎస్ ఆఫీస్ చేశాను. అంటే తర్వాత ఉద్యోగం చేశారా? మరి ఫస్ట్ హౌస్ వైఫ్ అన్నారు కదా. 89 నుంచి 2002 వరకు జాబ్ చేశానండి. ఇక్కడ ఏం జాబ్ చేశారు? వర్క్ చార్జ్డ్ ఎంప్లాయీగా చేశాను. సేమ్ అదే. తర్వాత విఆర్ఎస్ పెట్టేశానండి. విఆర్ఎస్ పెట్టేసి జాబ్ చేసేటప్పుడే నైట్ కాలేజీలో లా చదివాను. లా ప్రాక్టీస్ చేశానండి అప్ టు 17th వరకు. 2017 వరకు? ఎప్పటి నుండి? 2003 నుంచి 2017 వరకు. ఓకే. ఇక్కడ ఎక్కడ ప్రాక్టీస్ చేశారు? హైదరాబాద్ అండి, రంగారెడ్డి కోర్టు, సంగారెడ్డి కూకట్పల్లి కోర్టు. లాయర్ గారితో మాట్లాడుతున్నానైతే నేను, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే అమ్మా, 17 వరకు చేశారు. మరి సినిమాల వైపు మక్కువ ఎలా కలిగింది? ఎప్పుడు వచ్చారు సినిమాల్లోకి? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. నా 17 సంవత్సరంలో మా ఫాదర్ని అడిగాను, నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం నాన్నగారు. 17 కాదు అడిగితే, అప్పటి కాలం వాళ్ళకి విలేజ్ పీపుల్ సహజంగా ఒక 5,000 ఖర్చు పెడితే సినిమాల్లోకి వెళ్తే ఎంతవరకు సక్సెస్ అవుతావు అన్నది తెలియదు. అదే 5,000 ఉంటే నీకు పెళ్లి చేసి సత్తారండి పంపించవచ్చు కదా అని అన్నారు ఫాదర్. ఎంతమంది మీరు? మేము 3 ఆడపిల్లలు, 3 మా పిల్లలు అండి. ఆ రకంగా మ్యారేజ్ షిఫ్ట్ అయిపోయింది లైఫ్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రై చేసా కానీ ఆఫీసులు అవి తెలియక ప్రాపర్ వేలో వెళ్ళకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి డ్రాప్ అయిపోయాను అన్నమాట. దీంట్లో సిటీ కేబుల్లో స్క్రోల్ వస్తుంటే నేర్పిస్తాము, 3 సినిమాలు, 3 ఇవి సీరియల్స్ చేసేంతవరకు ఆఫీసులు చూపిస్తాము. అవునవును, అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి కూడాను ఒక సంవత్సరం భయపడ్డా వెళ్ళడానికి. తర్వాత ధైర్యం చేసి వెళ్ళా, కనీసం ఆఫీస్ అడ్రస్లు, ఫోన్ నెంబర్ల కోసం. మీ హస్బెండ్ ఒప్పుకున్నారా? ఆయన సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మనము తప్పు చేయనంత వరకు ఎవరికీ భయపడక్కర్లేదు, మన అంతరాత్మకి మనం సమాధానం చెప్పుకోగలిగితే చాలు అనే మెంటాలిటీ. అక్కడికి వెళ్ళారు, ఆఫీసులకి వెళ్ళారు. ఆయన పాపం చూసి మీకు ట్రైనింగ్ అవసరం లేదమ్మా అని చెప్పేసి కుర్రాన్నిచ్చి పంపించేవారు. అయితే అమౌంట్ అది కట్టేశాను, వాళ్ళు అడిగిన అమౌంట్ కుర్రాన్నిచ్చి పంపించేవారు. ఆఫీస్కి ఇంత అని చెప్పి అతనికి పే చేయండి అని. ఆ రకంగా ఫస్ట్ నేను సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చేశానమ్మ. కుర్రాన్నిచ్చి పంపించడం అంటే ఏంటి? ఆఫీసులకి, ఆఫీస్ అడ్రస్లు నాకు తెలియవు కదా. ఓకే, మూవీ ఆఫీసర్స్కి. మూవీ ఆఫీసర్స్కి ఆయన పంపించేవారు, కుర్రాన్ని తీసుకెళ్ళేవాడు. ఆ టైంలోనే దిల్రాజు గారి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు సెలెక్ట్ చేశారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి. అది ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా. ఓకే. తర్వాత తేజ గారి ఆఫీస్కి వెళ్ళాము. ఆయన అన్నారు, ఇదేనా ఫస్ట్ అంటే ఇదేనండి అంటే అందరూ మా ప్రాణాలు తీయడానికి వస్తారేమిటి అని అన్నారు. ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మేము ఎట్లా వస్తామండి, మీరు ఆపర్చునిటీ ఇవ్వండి, నచ్చితే కంటిన్యూ చేస్తాం, లేదు అంటే డ్రాప్ అయిపోతాం అని అన్నారు. ఆ రకంగా ఆయన తీసుకున్నారు. తీసుకున్నారు తేజ గారు తీసుకున్నారు. అయితే ఆయన దగ్గర చేయడం అందరూ భయపడతారు కానివ్వండి, లేదండి ఆయన మనకి మంచి ట్రైనింగ్ ఇస్తారండి. తేజ గారి దగ్గర చేస్తే మనం ఏ ఇన్స్టిట్యూషన్లోనూ ట్రైనింగ్ తీసుకోకపోయినా హ్యాపీగా వెళ్ళిపోగలుగుతాం. మంచి గురువు అండి. నేనైతే అదే చెప్పుకుంటాను, నేను ఏకలవ్య శిష్యురాలను ఆయనకి అని అంట. చిన్న చిన్న టిప్స్ దాన్ని ఫాలో అయిపోతే చాలు, మనం హ్యాపీగా ఉంటుంది. నేనైతే ఆయన్నే నా గురువుగా భావిస్తాను. అంటే ఏ డైరెక్టర్ అయినా ఒకళ్ళు ఒక రకం, ఆయన ఒక రకం, అందరూ మంచి గురువులే. అంటే నేర్చుకోవాలి అంటే తేజ గారు లాంటి వ్యక్తి దగ్గర అయితే ఆయన తిడతారు కొడతారు అంటారు, కానీ అది తప్పండి. ఎందుకంటే 10 మందిలో మనం ఆయన తిట్టారు అంటే మనలో కసి పెరుగుతుంది. ఇంతమంది ముందు మనం తిట్లు తిన్నాం, మళ్ళీ ఇంకోసారి పని చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, మాట పడకూడదు అనేటువంటి పౌరుషం పట్టుదల పెరిగి జాగ్రత్తగా చేస్తామండి. అది నా ఫీలింగ్. వాళ్ళకు కూడాను ఒక ఇది ఉంటుంది కదా,
10-15 టేకులు తీసుకుని చెప్పినా కూడా వినిపించుకోకపోతే విసుగొస్తుంది ఏ డైరెక్టర్కైనా కామన్. అది మనం అర్థం చేసుకుని ఫాలో అవ్వగలిగితే హ్యాపీ లైఫ్. ఇప్పుడు వరకు ఎంతమంది యాక్టర్స్తో పని, ఓవరాల్ ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు మీరు? ఒక 75-80 దాకా చేశానమ్మా. 80 సినిమాలు చేశారు. మీకు ఈ 80 సినిమాల్లో ఏ యాక్టర్తో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన యాక్టర్ అనిపించిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? అందరితోటి మేల్ కానీ ఫీమేల్ కానీ మీకు బాగా నచ్చిన, ఇప్పటికీ బాగా నచ్చే వాళ్ళు? అందరితోటి నేను కంఫర్ట్గానే ఫీల్ అయ్యానమ్మా. అందరూ కూడా నన్ను హీరోలు ఏంటి మన గీతగోవిందంలో చేసిన విజయదేవరకొండ బాగున్నారా బామ్మగారు అని పలకరించేవారు. అమ్మాయి రష్మిగా కూడా అమ్మమ్మ బాగున్నారు అంటే ఆ సినిమాకి తగ్గట్టుగా పిలిచేవాళ్ళు, ఒకళ్ళు బామ్మ అంటే ఒకళ్ళు అమ్మమ్మ అని ఆ రకంగా. రీసెంట్గా సరిపోదా శనివారం చేసాము నానిగారితో మొన్న. ఓకే. ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశారు, బాగా చేశారమ్మా అని ఆయనతో కలిసి చేశామండి. నానిగారి వర్కింగ్ ఎలా ఉంది? ఆయన ఎలా ఉంటారు సెట్లో? మీకు ఏమనిపించింది ఆయన యాక్టింగ్ చూస్తే? కూల్ పర్సన్, వెరీ కూల్. మన ఇంట్లో పిల్లాడు ఎట్లా ఉంటాడు అట్లాగే. ఆయన అంటే నార్మల్గా అందరు నేచురల్ స్టార్ అంటుంటారు కదా, మీకు అక్కడ యాక్టింగ్ చూస్తున్నప్పుడు కూడా అలాగే అనిపించిందా? ఎంత సాయాసంగా చేస్తారు? చాలా నేచురల్గా చేశారు. మనం మన వాళ్ళు ఎవరినైనా ఇంటికి వస్తే ఎట్లాగా మనం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ చెప్తాం ఏదన్నా, అట్లాగా చాలా హ్యాపీగా చాలా కూల్గా చెప్పారు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నా ఫేవరెట్ యాక్టర్ అంటే ఓల్డ్ వాళ్ళే చెప్పండి, శోభన్ బాబు గారండి. మా ఏజ్ వాళ్ళకి శోభన్ బాబు హీరు. ఇప్పుడు తరానికి వస్తే అందరు ఫేవరెటే కాదు, నాగార్జున సార్ కొంచెం ఎక్కువ. చేశారా ఇంత వర్క్ చేశారా? చూడలేదండి. మరి శోభన్ బాబు గారు చనిపోయిన తర్వాత మేము 3 రోజుల దాకా అసలు భోజనం కూడా సహించలేదండి. మాకు చాలా బాధపడ్డాం ఆయన పోయారు అని. అంటే ఒక రకంగా చూస్తే ఆ టీవీ పెట్టుకుని చూడలేకపోయామే దగ్గర నుంచి అనేటువంటి బాధ అసలు చాలా బాధ వచ్చేసిందండి. డ్రీమ్ బాయ్ కదా మీ అందరికి. మా అమ్మ, మా ఇంట్లో మా అమ్మ కూడా టీవీ చూస్తూ ఏడ్ చేసింది అనమాట. ఎంత అంటే అప్పట్లో హీరోస్కి, ఇప్పుడు కూడా కనెక్ట్ అవుతారు, అప్పట్లో హీరోస్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఒక డిఫరెంట్ లెవెల్లో కనెక్ట్ అవుతారేమో అనిపించింది. ఆప్యాయత ఎక్కువ, ప్రేమ ఎక్కువ మీకు కూడా? చాలానండి. మీకు సినిమాల్లో వర్క్ చేయడం అనేది ఇందాక నేను అన్నట్టు కొంత అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మీకు ఈ త్రూఅవుట్ 80 మూవీస్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది మూవీస్లో వర్క్ చేయడం ఓకేనా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అడిగానంటే మీరు అప్పటిదాకా లా చేశారు, లా ప్రాక్టీస్ చేశారు, లాయర్గా ఉన్నారు, అంతకుముందు ఇంకొక జాబ్ చేశారు, అక్కడ మీ వర్క్కి బేస్ చేసుకొని రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడ అలా కాదు. అందరూ ఒకటి, అందరూ పరిగెడుతూ ఉంటారు, ఆ యాక్టర్ ఈ యాక్టర్ కింద మీద పడి ఎట్లయినా సీన్ కంప్లీట్ చేసేయాలని చూస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా రెస్పెక్ట్ అనేది ఏమి ఉండదు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి మనకు పేరు వచ్చేంత వరకు కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్స్ కదా, అందుకోసం అడుగుతున్నాను. నాకు అటువంటి అన్కంఫర్టబుల్ ఏం రాలేదమ్మా. నేను అడ్వకేట్ అని చెప్పి తెలిసి కొంతమంది ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మగారు అని బామ్మగారు అని మాకే ప్రాబ్లం ఎట్లా చేస్తే బాగుంటుంది అని సలహాలు అడిగేవాళ్ళు. నా పరిధిలో నేను సలహాలు చెప్పేదాన్ని. ఖాళీ టైంలో నేను ఒకటే చెప్పేదాన్ని, వర్క్ మానుకునే వర్క్ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అని గబగబా వచ్చి అడిగితే వాళ్ళు పిలిచిన టైంలో ఈ జాసులో ఉంటారు కానీ ఆ జాసులో ఉండరు కదమ్మ. అందుకని లంచ్ టైం అంటే కొంచెం లిబరల్గా ఉంటుంది. ప్యాకప్ చెప్పిన తర్వాత అంటారా అది మీకు మాకు సాధ్యం కాదు, నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫోన్ చేయొచ్చు, ఎనీ టైం సలహా అడగచ్చు, నేను చెప్తాను అనేదాన్ని. అందరూ ఆల్మోస్ట్ అట్లాగే ఉండేవాళ్ళు. ఏదన్నా ఉంటే కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, మా అనుభవాలన్నీ నెమరు వేసుకోవడం. మీ హస్బెండ్? మా హస్బెండ్ చనిపోయారండి కరోనా తర్వాత. కరోనా వల్ల? లేదండి, న్యాచురల్ డెత్. పిల్లలు ఎంతమంది? మాకు ఇద్దరు పిల్లలండి, కానీ నాతో వాళ్ళకి కాంటాక్ట్స్ లేవు. ఎందుకని? ఇఫ్ యు ఆర్ రెడీ టు స్పీక్. ఎందుకు అంటే వాళ్ళ ఒపీనియన్స్ మనకు తెలియదమ్మా. నేను ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నా మటుకు నేను యాజ్ ఎ మదర్గా నేను చేశాను అనుకుంటా, అది దాంట్లో వాళ్ళకి అసంతృప్తి ఉండొచ్చు, వాళ్ళు కోరుకున్న రేంజ్కి వెళ్ళలేకపోవచ్చు. నేను నా పరిధిలో నేను చేసేదాన్ని, నాకు వెనకాతల ఆసుపాసులు ఏం లేవు. ఆ జాబే ఆధారం. బావన్ బీటెక్ దాకా చదివించాను,
వారైతే నేను చదివించలేను వద్దు అంటే ఇట్లా కాదు, వాళ్ళ బతుకు వాళ్ళు బతికేట్టుగా మనం వాళ్ళకి చదువు చెప్పించాలి, మనల్ని చూడక్కర్లేదు, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను బీటెక్ వరకు చేయించానమ్మా. లవ్ మ్యారేజ్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోయాడు. మేము యాక్సెప్ట్ చేసాం మ్యారేజ్, బట్ ఆ అమ్మాయి పేరెంట్స్ ఫస్ట్ ఒప్పుకోమని చెప్పి తర్వాత వచ్చేసి బయట బెదిరించేదు ఏమిటనేది మనకి ఏ విషయాన్ని తెలియదు, చెప్పలేదు. ఒకసారి మాటల్లో బెదిరించి చేశారు అని అన్నాడు. నీకు అనమాట, నువ్వు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం, నువ్వు బాధపడితే అయ్యో పిల్లాడు బాధపడుతున్నాడే అంటే బాధపడతాం, అంతకుమించి మేము చేయగలిగింది లేదు. మేము రాలిపోయే పండుటాకులం, మీరు ఎదిగే చెట్టు, లైఫ్ లాంగ్ ఉండేది మీరిద్దరు, మేం కాదు, కాబట్టి నీ ఇష్టం నీ లైఫ్ అని చెప్పేసి. నేను జనరల్గా పక్షులు ఉంటాయి, ఏమి ఆశించి ఆ పిల్లల్ని పెంచవు కదా, మనం కూడా అట్లా అనుకుంటే ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం బాధపడి బీపీలు తెచ్చుకుని హార్ట్ అటాక్లు తెచ్చుకునే పని ఉండదు. నేను ఆ రకంగా దయ్యా, కానీ ఒకప్పుడు బాధ అనిపిస్తుంది. మీలా ఉండడం కూడా చాలా కష్టం అమ్మా. చాలా కష్టం అమ్మా. మా హస్బెండ్ కూడా కరోనా తగ్గిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయారండి, చెప్పబెట్టకుండా, ఎక్కడున్నారో చెప్పకుండా. మీరిద్దరు బాగానే ఉంటారు కదా, ఎందుకు? బాగానే ఉంటాం కానీ అతను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ మ్యారేజ్ చేసుకోవడం ఫాదర్కి ఇష్టం లేదు. నేను ఒకటే అన్నా, ఇష్టం లేకపోయినా వాడికి ఇష్టమైంది కాబట్టి లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళిద్దరూ చేసుకునేవ్వండి, కష్టమైన సుఖమైనా వాళ్ళే భరిస్తారు, మీరు నేను పోషించం. ఒక స్టేజ్ వరకే పేరెంట్స్ చూడగలరు, తర్వాత పేరెంట్స్ గెస్ట్లు అవుతారు అనే ఆలోచనతో అంటే ఆయన కొంచెం పట్టుదలకు, ఆయన మనసులో ఏమనుకున్నారో తెలియదు, ఆయన కొంచెం ఫీల్ అయ్యారు. ఆ తర్వాత కరోనా తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారు అన్నది కూడా తెలియలేదు. అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మీరు మీ పాప ఉండేవాళ్ళ? లేదండి, నేను మా వారు ఇద్దరమే ఉండేవాళ్ళం. మా పాపకి మ్యారేజ్ అయిపోయింది అండి, అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఆమెకి ఒక కూతురు, ఆమె మెడిసిన్ చేస్తుంది. ఆ టైంలో వెళ్ళిపోయారు. సరే, ఇంకా ఎన్ని చోట్ల వెతికినా నాకు ఆ టైంలో బయటకు వెళ్ళడానికి వెహికల్స్ అవి ఏం లేవు కదండి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా వెంటనే వెహికల్స్ అవి ఏం లేవు. ఆ టైంలోనే నాకు మనసు మమత సీరియల్లో ఆఫర్ వచ్చిందండి. అదే బతుకు తెరువు వచ్చింది అంతే చాలా అనుకున్నాను, అవి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని. ఎన్ని విధాలు ట్రై చేసినా దొరకలేదండి. మా చుట్టాలు వాళ్ళు, వాళ్ళ మేనమ కజిన్ వాళ్ళు ఉంటే పాపం ఆయన ట్రై చేశారు, అయినా దొరకలేదు. లాస్ట్లో ఆయన చనిపోకముందే నేను, నాకు ఆ టైంలోనే బీపీ షుగర్ డౌన్ అయిపోయి ఫెయింట్ అయి పడిపోయేదాన్నమ్మ. ఆలోచించి టెన్షన్ కదా, ఆయన ఎక్కడున్నారు. అంత క్రితం ఆయనకి 2 ఆపరేషన్లు అయ్యాయి, యాక్సిడెంట్ అయింది, కర్ర లేకుండా ఎక్కడికి నడవలేరు. ఆ మనిషి ఎక్కడికి వెళ్ళారు అన్నది తెలియదు కదా. ఇప్పుడు ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా భార్య భర్త కష్టం వచ్చినప్పుడు కష్టం ఎవరికైనా కష్టమే కదా, కోపంలో ఎన్నో అనుకుంటాం. ఫైనల్గా తెలిసింది ఏమిటయ్యా అంటే ఆయన పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత చనిపోయారు అని మెసేజ్ పెట్టాడు కొడుకు. అతను వెళ్ళిపోయిన సంగతి కొడుక్కి తెలుసు. కొడుక్కి వాళ్ళ మామగారి ద్వారా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టారు రామంతపూర్లో. మేము కృష్ణానగర్లో ఉండేవాళ్ళం. ఆ టైంలో వెహికల్స్ అవి లేవు, బస్సులు లేవు. కృష్ణానగర్ నుంచి రామంతపూర్ నియర్లీ 15 కిలోమీటర్స్ నడుచుకుని వెళ్ళే డిస్టెన్స్ కాదు. కార్లో తీసుకెళ్లారు అంటూ ఆయనే, అంతకుమించి ఆయనకి ఎవరూ తెలియదు. లాస్ట్లో తెలిసింది, తెలిసిపోయినా తెలిసిన సుఖం ఉండదు కదా ఆయన పోయిన తర్వాత. ఇప్పుడు ఆయన మీదే కదా కోప్పడి ఆయన వెళ్ళిపోయారు, ఆయన కొడుకే తీసుకెళ్ళి పెట్టడం ఏంటి అక్కడ? కొడుకు మామగారమ్మ. కొడుకు మామగారు తీసుకెళ్ళి పెట్టడం ఏంటి అసలు? కొడుకు ప్రోత్సాహం. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు అట్లా చేయకూడదు నాన్న, కోపంలో వాళ్ళు మూడు బెళ్ళం ఎన్నో అనుకుంటారు అని చెప్పేసి పెట్టిన తర్వాత నాకు ఇంటిమేట్ చేయాలి, అమ్మ మీరు కంగారు పడద్దు అని ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. మీరు ప్రశాంతంగా ఉంటారు కదా? నేను ప్రశాంతంగా ఉంటాను. ఆ టైంలోనే నేను అడిగాను, ఎరా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నాకు పాస్పోర్ట్ కూడా ఉంది, ఒక్కదాన్ని ఉండాలి అంటే, నేను హార్ట్ పేషెంట్ని, నాకు హార్ట్ మెయిన్ వాల్వ్ 60% డ్యామేజ్ అయిందమ్మా,
లెఫ్ట్ సైడ్ టూ వాల్స్కి క్లాట్స్ వచ్చాయి. మనిషి సాయం లేకుండా ఒక్కళ్ళు ఉండాలంటే డేంజర్ అమ్మ. అక్కడికి మీరు బాత్రూంలో స్నానానికి వెళ్ళినా కూడా డోర్ లాక్ చేసుకోవద్దు అని అడ్వైజ్ ఇచ్చారండి డాక్టర్ గారు. ఆ టైంలో నేనన్నా ఒక్కదాన్ని ఉండలేనరా, నా హెల్త్ బాగాలేదు, అక్కడికి వచ్చేస్తాను అని అంటే ఏం మాట్లాడలేదండి. అసలు అతని వైఫ్ ఫోన్ అతనికి ఇచ్చేది కాదు, ఎంతసేపు తనే మాట్లాడేది. మా అబ్బాయికి అమ్మా మాట్లాడతానంటే ఆయన బిజీగా ఉన్నారు అత్తయ్య, నేను చెప్తానులేండి అనేది, అంతేగాని అసలు మాట్లాడిని ఇచ్చేది కాదు. చివరికి నేను అన్నాను నాకు తెలుసు వాళ్ళ ద్వారానే వెళ్ళుంటారు అని. అంతకు మించి ఈయనకి కాంటాక్ట్స్ ఎవరూ తెలియదు, ఆయన ఆఫీస్ వాళ్ళతో కూడా పెద్ద కాంటాక్ట్స్ ఉండవు. తర్వాత నేను అన్నాను నా హెల్త్ పొజిషన్ బాగాలేదు, నువ్వేమీ నన్ను తీసుకెళ్తానని కానీ ఏమీ అనలేదు, నువ్వు మనిషి సాయం కావాలి, మీ నాన్నగారు ఎక్కడున్నారు నీ ద్వారా నువ్వు ఎంక్వైరీ చేయించు. నా వంతు నేను చేశాను, 40 ఓల్డ్ హోమ్స్ నేను ఫోన్లు చేసి కనుక్కున్నాను, ఆన్లైన్లో సెర్చ్ చేసి 40 ఓల్డ్ హోమ్స్. అక్కడికి ఈయన జాయిన్ అయిన ఓల్డేజ్ హోమ్కి కూడా ఫోన్ చేశాను, మేము ఎవరిని చేర్చుకోలేదమ్మా అని అంది ఆవిడ. మన నా పరిస్థితి నేను వస్తానంటే నా ఇంట్లో కాలు పెడ్డానే నీకు ఎంత ధైర్యం అని అన్నాడు. సరే ఎవరన్నా కొడుకు అన్న కొడుకు మెసేజ్ పెట్టాడు. నేనన్నా సరే అయితే మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, మా మ్యారేజ్ కూడా అఫీషియల్ మ్యారేజ్ కాదు, ఎందుకంటే మా వారికి ఫస్ట్ వైఫ్ అయింది, వైఫ్ ఉంది, ఆవిడ మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి విడాకులు అయిపోయాయని నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆవిడకి డైవోర్స్ అయిన తర్వాత నన్ను యాక్చువల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేయించలేదండి ఎన్నిసార్లు అడిగినా. సో నాది ఇంట్లో వాళ్ళు చూసుకోలేదా, మీ ఇంట్లో? మా పేరెంట్స్కి వాళ్ళు చెప్పారు డైవోర్స్ అయిపోయాయి అని అన్నారు. మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్స్ అవ్వలేదు, ఇంకాను అప్లై చేసాము అన్నారు. డైవోర్స్ అయిన తర్వాత డైవోర్స్కి ముందు మ్యారేజ్ అయినా అది ఇల్లీగల్ అండి, చేయగలిగింది ఏమీ లేదు. నేను అప్పుడు పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు, 10th డిస్కంటిన్యూ. ఆఫ్టర్ మ్యారేజ్ పట్టుబట్టి చదువుకున్నా MA LLB వరకు. ఇప్పుడు ఆయన చనిపోయిందని మీ కొడుకు మెసేజ్ పెట్టారు కదా, మీరు వెళ్ళారా చూడడానికి? దహన కార్యక్రమం అయిన తర్వాత పెట్టాడండి. అమ్మా అయితే నేను హెల్త్ బాగాలేదని నేను అడిగితే రానివ్వలేదు కదా, నిన్న బాగానే ఉందిరా, నువ్వు రానివ్వట్లేదు, మీ నాన్న ఎక్కడ ఉన్నారో తెలీదు, మా మ్యారేజ్ కూడా లీగల్ కాదు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే కొడుకేం సమాధానం చెప్పలా. కోడలు మాత్రం మీరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అని అన్నది. ఆ టైంలో ఇంకా నేను కాన్బర్ట్ పొజిషన్లో నేను నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రిటైర్డ్ జడ్జి సలహా మీద అండ్ మరి ఇది అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నానమ్మా, మీది లివింగ్ రిలేషన్ అవుతుంది కానీ లీగల్ కాదు. ఆయన ఎందుకు మీ వారు ఎందుకు రిజిస్టర్ చేయించలేదు, ఆయనకి వేరే ఉద్దేశాలు ఏమైనా? అసలు నా అనుమానం అంటే ఆమెకి డైవర్స్ ఇవ్వలేదనే నా అనుమానం, ఓన్లీ మెయింటెనెన్స్ ఇచ్చారని, లంసమ్ అమౌంట్ మెయింటెనెన్స్ ఇచ్చారు అని. లేకపోతే రిజిస్టర్ చేయించడానికి అభ్యంతరం ఉండదు కదండి. అంటే యాజ్ అడ్వకేట్గా నా ఒపీనియన్, ఎందుకంటే నాకైతే చూపించలేదు డైవర్స్ పేపర్స్. ఇటువంటి ఇంపార్టెంట్ పేపర్స్ దగ్గర పెట్టుకుంటారు కానీ పేరెంట్స్ ఇంట్లో పెట్టుకోరు ఎవరు, అది నా ఒపీనియన్. ఆయన చనిపోయేంత వరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు మీకు? ఏ క్లారిటీ లేదు. మరి అన్ని రోజులు మీరు అంటే ఆయనతో ఉంటున్నప్పుడు కాపురం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా, గట్టిగా పట్టుబట్టి కూర్చొని రిజిస్టర్ చేయిస్తారా లేదా అని అలాంటి సిచ్యువేషన్ రాలేదా? అటువంటి సిచ్యువేషన్ వచ్చేప్పటికే నాతో దెబ్బలాడటం మొదలెట్టి మాట్లాడడం మానేశారు గట్టిగా. ఎన్నేళ్ళ మ్యారేజ్ జర్నీ అమ్మాది, ఎన్నేళ్ళు మీది? మా మ్యారేజ్ 76లో అయిందమ్మా, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది 20th వెళ్ళారు, 2020లో దగ్గర దగ్గర 44 ఇయర్స్. తర్వాత మీరు చెప్తున్నారు జడ్జి సలహాతో నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఆయన లీగల్ ప్రొఫెషను, ఆయన మ్యారేజ్ చేసుకున్నా. ఆయన ఇప్పుడు నాతో ఇక్కడే ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఒప్పుకున్నారు. ఎప్పుడు ఏ ఇయర్లో చేసుకున్నారు? ఈయన వెళ్ళిపోయిన తర్వాత అమ్మా,
20 అంటే మా అబ్బాయిని అడిగాను, ఏం మాట్లాడలేదు. ఆయన ఇక్కడికి వచ్చి మ్యారేజ్కి ముందర ఫోన్ చేశాం. ఫోన్ చేస్తే అప్పటికి కూడా మా కొడుకు ఇవ్వలేదండి ఫోను. నా కొడలే మాట్లాడింది, ఏమ్మ మరి మీ అత్తయ్య ఆరోగ్యం బాగాలేదు, నేను ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా వైఫ్ కార్డియక్ అరెస్ట్తో చనిపోయింది, మా పిల్లలు యాక్సెప్ట్ చేశారు. మీరు కనుక ఆవిడ కేర్ తీసుకుంటాను అంటే నేను వెళ్ళిపోతాను, లేదు అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను. ఆవిడ ఇది నాకు నచ్చింది ప్రొఫైలు అని చెప్పేసి అన్నారు. అప్పటికి కూడా ఆవిడెక్కడున్నా మాకు, ఆవిడెక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండటమే మాకు కావాలి అని అన్నది. కానీ అక్కర్లేదండి, వారానికి ఒక్కసారి ఫోన్ చేస్తాం, ఆవిడ మేము చూసుకుంటామని ఒక్క మాట అనలేదండి. ఒక్క మాట, ఈ ఒక్క మాట ఆ పిల్లల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి వచ్చినా సెకండ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేసేదాన్ని కాదు. నేను ఒక్కటే అనుకుంటానమ్మా, కనీ పంచిన తల్లిగా చచ్చిపోయేలేపు ఒక్కసారి నా పిల్లల్ని కళ్ళతో చూస్తే చాలా అనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, తల్లి తండ్రి తప్పు చేశారా ఒప్పు చేశారా అని లెక్కలంచకుండా వాళ్ళ వృద్ధాప్యంలో పిల్లలు వాళ్ళని చూసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నానమ్మా. 2012 కలిశారమ్మా, ఇంతవరకు కలవలేదు. ఆ రోజు నుంచి చూడలేదు, నాతో మాట్లాడలేదు. ఏ తల్లి తండ్రి అయినా పిల్లలు ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు, మనం చచ్చిపోయేలే ఒక్కసారి వాళ్ళని కళ్ళారా చూస్తే చాలు అనిపిస్తుందమ్మా. అందమించి వాళ్ళ పెట్టుపోతలు కూడా ఆశించను నేనైతే. వాళ్ళు డబ్బులు ఏమన్నా పంపించేవాళ్ళమ్మా కొడుకు? స్టార్టింగ్లో పంపించేవాళ్ళు అండి, 10,000. మ్యారేజ్ చేసుకున్నాను తర్వాత మానేశారు. మీకు మాకు సంబంధం లేదు, నిన్ను చూడవలసిన అవసరం లేదు. ఎందుకు అనుకుంటున్నారు మీరు, ఎందుకు అంత వ్యతిరేకత తల్లి మీద? మీకేమనిపిస్తుంది, ఎందుకని ఎందుకై ఉంటుంది? నేను అనుకోవడం ఏమిటంటే, అప్పట్లో మేము మియాపూర్లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కున్నానమ్మ, నా విఆర్ఎస్ డబ్బులు పెట్టి. అది అమ్మేసేయమన్నాడు. తను లండన్ వెళ్ళి ఒక 5 ఇయర్స్ ఉండి వచ్చాడు, అప్పుడు అమ్మేసేయమన్నాడు. అప్పుడు మేము ఎక్కడ ఉండాలి, ఇల్లు అమ్మేస్తే అంటే నాతో పాటు వచ్చేయండి లండన్ అన్నాడు. నువ్వు అక్కడ ఎంతకాలం ఉంటే అన్ని సంవత్సరాలు మేము అక్కడ ఉండిపోవచ్చా అని అన్నా. లేదు 6 మంత్స్ అన్నాడు. ఆఫ్టర్ 6 మంత్స్ వాట్? అంతే కదా కరెక్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ 6 మంత్స్ మేము ఎక్కడుండాలి? లండన్ నుంచి వస్తాము, ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు, మరి ప్రాక్టీస్ ఉండదు, అప్పుడు మేము ఎక్కడ ఉండాలి? అంతే, లండన్ నుంచి వచ్చి 4 రోజులు మా ఇంట్లో ఉన్నాడు ఫస్ట్. ఈ 4 రోజుల్లో ఈ కాంట్రవర్సీస్ అన్నీ జరిగాయి, ఈ డైలాగ్స్. వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు, ఏ విషయాలు చెప్పేవాడు కాదు. ఏదైనా ఉంటే చెప్పు, సాల్వ్ చేసుకుందాం కూర్చున్నానంటే చెప్పేవాడు కాదు. ఆ రకంగా కోపం పెంచుకున్నాడు. ఇప్పుడు ఈయన, మీరు ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో ఆయన మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటారండి. ఇప్పుడు మీకు సంబంధించింది ఏదైనా వారే చూసుకుంటున్నారు? ఆయనే చూసుకుంటారు. ఫినాన్షియల్గా కానీ, మీ హెల్త్ కానీ, మీ కేర్ కానీ, వారు ఏమన్నా ప్రొఫెషన్లో ఉన్నారా ఇప్పుడు వారు? ఆయన ఏం ప్రొఫెషన్ ఏం లేదండి ప్రస్తుతం. ఆయన ఏదో టైంపాస్కి షేర్ మార్కెట్ అవి చూసుకుంటూ ఉంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మీరు ప్రశాంతంగానే ఉన్నారు కదా? ఎంత ప్రశాంతంగా ఉన్నానమ్మా, తుమ్మిన్నళ్ళు మూసి కనిపించిన పిల్లలు దూరం అయ్యారనేటువంటి బాధ ముళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటుంది గుండెల్లో. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం తల్లిని కదా. మీ అమ్మాయి ఇదంతా చూస్తుంది కదా, మీ అమ్మాయి ఏమన్నా మాట్లాడారా? ఆవిడ రెస్పాన్స్ ఏంటి? నా రెస్పాన్స్ ఆవిడకి, వాళ్ళ అమ్మాయిని నేను మెడిసిన్ చదివించాలని. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నేను చేయలేనమ్మా, మోరల్ సపోర్ట్ చేస్తాను. మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయని డబ్బులు మిమ్మల్ని అడగడం? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? లేదమ్మా, ఫ్లాట్ తప్పించి నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఉంటుంది ఆ ఫ్లాట్లోనే? ఇంకేం మాట్లాడలేదు మీ అమ్మాయి? మా అమ్మాయి ఒకటే ఉంది, విజయవాడలో ఉంటుంది.
మా అమ్మ ఏనాడో చచ్చిపోయింది, ఆవిడకి నాకు సంబంధం లేదు, ఒకవేళ చచ్చిపోయినా మాకు చెప్పక్కర్లేదు అని. సింపుల్. ఎందుకు అంత పెద్ద మాట అనాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ అమ్మాయిని డాక్టర్ చదివించలేదు, మెడిసిన్ చదివించలేదు. అంటే ఈ పని చేయకపోతే తల్లి నొద్దని వేసుకున్నారా? ఇల్లమ్మ పోతే తల్లొద్దు, మెడిసిన్ చదివిపోతే తల్లొద్దా? కేవలం అనుబంధాలు, బాంధవ్యాలు మనీతోటి ముడిపడి ఉన్నాయి వాళ్ళకి, ప్రేమలు ఆప్యాయతలు కాదు. నేనేమిటంటే 10 మందిలో పుట్టాను, నేను 10 మంది ఉండాలి నాకని నేను అనుకునేదాన్ని. అందరితో ఉండాలి, అందరూ ఉండాలి నాతోటి అని. కాకపోతే నేను ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత భగవంతుడు ఈ రకంగా నాకు 10 మందితోటి అనుబంధాన్ని పెంచాడు. అమ్మ అంటారు కొంతమంది, అమ్మమ్మ అంటారు, బామ్మ అంటారు. వాళ్ళలోనే చూసుకుంటాను నా పిల్లల్ని, నా మనవల్ని, మనవరాలని. కాదమ్మా, నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ మనస్తత్వం, మీది ఇలాంటి మనస్తత్వం, మీరు మీ చేతుల మీదుగా వాళ్ళిద్దరిని పెంచారు, మీకు ఎక్కడా అనిపించలేదా వాళ్ళకి మీకు ఆలోచనలో ఇంత వ్యతిరేకత ఉంది అని? సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, తుమ్మగింజ వేసి మామిడి మొక్క రావాలంటే ఎట్లా వస్తుంది? జీన్స్ ఎఫెక్ట్. ఎవరి జీన్స్? ఫాదర్ సైడ్ జీన్స్. లేకపోతే 44 ఇయర్స్ కలిసి ఉండి కష్టము సుఖము, 3 ఆపరేషన్లు అయ్యాయి, 2 ఆపరేషన్లు యాక్సిడెంట్, ఒక్కళ్ళు రాలేదు చూడలేదు, ఒక్కళ్ళు నయా పైసా ఇవ్వలేదు, అన్నీ ఒక్కదాన్ని నేనే చూసుకున్నాను. కనీసం ఇంత చేసింది నాకు ఈ టైంలో, ఏదో కోపం లేదన్నా అన్నా కూడా మనం పట్టించుకోకూడదు అని అనుకుని ఒక్క క్షణం ఆలోచిస్తే ఆ మనిషి ఈ రోజుకి ఇంకా బతికుండేవాడండి. ఆ మనిషి 44 ఏళ్ళు కలిసిన మనిషే అంత వ్యతిరేకం పెట్టుకుని కడుపులో వెళ్ళిపోయాడు అంటే మరి ఆ పిల్లల మనస్తత్వం ఇంకెట్లా ఉంటుందమ్మా? సింపుల్గా చెప్పాలంటే అంటే నేను వ్యతిరేకించడం కాదు, నా భావాన్ని నేను చెప్తున్నా. అంటే ఒక్కళ్ళ వేలు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, నేను పుట్టి పెరిగిన వాతావరణం బట్టి నా ఆలోచన పరిధి అందరూ బాగుండాలి, అందరితో ఉండాలి అన్న ఇదితోటి నా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట. ఎవరిని తప్పు పట్టడం కాదు, మెయిన్ మన తలరాతని మించింది లేదు అంతే. సినిమాల్లో చేస్తున్నారు కదా ఇప్పుడు, వాళ్ళకి తెలుసా? పిల్లలిద్దరికి చూస్తున్నారా? తెలుసు. ఎప్పుడైనా మెసేజ్ చేశారా? లేదు. తెలుసన్న విషయం మీకు ఎలా తెలిసింది? మా అమ్మాయి అడిగింది, ఇన్ని సినిమాల్లో చేస్తున్నావు, డబ్బులన్నీ ఏం చేస్తున్నావు, లెక్కలు చెప్పు. లెక్కలు రాసుకునేంత అమౌంట్ రాదమ్మా నాకు, నా ఖర్చులకు నాకు వస్తుంది. అయినా నేను ఎవరికీ జవాబుదారీ కాదు, నన్ను ఎవరు పోషించట్లేదు, నన్ను నేను పోషించుకుంటున్నాను, నాకు నేను లెక్కలు చెప్పుకోవాలి. ఇందాక మీ వారు వెళ్ళిపోయారని చెప్పారు కదా, ఆ టైంలో మీరు విఆర్ఎస్ తీసుకున్నారు, మరి పెన్షన్ వచ్చేదా, ఇల్లు గడిచేది ఎట్లా మిమ్మల్ని మీరు అప్పుడు టైం, అప్పుడు డబ్బులు ఎలాగా మీకు? ప్రాక్టీస్ చేశాను కదమ్మా, లేకపోతే ఆ డబ్బులు సేవ్ చేసుకోవడం ఏం లేదమ్మా. ఆ డబ్బులు ఫీజులు కట్టి మా అబ్బాయికి ఫీజులు కట్టడం ఒక ఎత్తు అయితే, మంత్లీ వచ్చేసి తన ఖర్చులకి 4-5 వేలు అయ్యేవి. పేపర్ ప్రజెంటేషన్లని ఇవని ఇవని చదువుకునే పిల్లలకి అవుతాయి కదా. అంతా మీరే చూసుకున్నారా? అన్నీ నేనే చూసుకున్నా. మీ హస్బెండ్ డబ్బులు ఇవ్వలేదా? ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి అమౌంట్ వచ్చింది కానీ అమ్మ, డిపాజిట్ చేసుకున్నారు ఆయన ఎంఐఎస్. పెద్ద ఎక్కువ ఏమొస్తుంది, 3.5 లాక్ అప్పట్లో. 3.5 లాక్కి 2.5 అంటే కే వచ్చేది. ఏదో ప్రైవేట్ ట్రావెల్స్లో చేసేవారు, 1-2 వేలు ఇచ్చేవారు, ఏదో ఆయన ఖర్చులకి అది ఉండేవి. ఫ్యామిలీ మొత్తం నేనే చూసుకునేదాన్ని, కూతురు ఫ్యామిలీకి కావాల్సినవన్నీ. అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఆ అమ్మాయి అవసరాలు మొత్తం. అంటే షూటింగ్లో చూసినప్పుడు అంత చలాకీగా అందరినీ నవ్విస్తూ, అంటే మీకు వెల్ సెటిల్డ్ కూతురు కొడుకు బాగా సెటిల్ అయిపోయారు, ఇంకా మీరు రిలాక్స్డ్గా ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారేమో అనుకున్నాను, కానీ ఇంత అని నేను అనుకోలేదమ్మా, అసలు అనుకోలేదు. ఇప్పుడు సినిమాలు అంతా బాగున్నాయా, ఆఫర్స్ బాగున్నాయా? రీసెంట్గా అయితే కొలవరి ఒకటి చేస్తున్నానమ్మా. సినిమానా? కొలవరి ప్రియదర్శి సార్ది, ఇంకోటేమో నాగచైతన్య గారిది తండేలు ఒకటి చేస్తున్నాను. ఓకే. మొన్నే సరిపోదా శనివారం అని నానిగారి తోడు చేశాను. ప్రభాకర్ గారి అబ్బాయిది బరాబర్ ప్రేమిస్తా ఆ సినిమా ఒకటి. ఇంకో దానికి ఇంకా పేరు పెట్టలేదు, పెట్టారు కానీ చాలా పెద్ద పేరు,
హర్షిత మూవీస్. ఓకే, చెప్పాలంటే సినిమాలో చేసే వాళ్ళకి ఆర్టిస్టులకి ఈ కోఆర్డినేటర్లు వచ్చేసి 1/4 వాళ్ళే తినేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. వీళ్ళకి ఇచ్చేది తక్కువ. కోఆర్డినేటర్ వ్యవస్థ, కోఆర్డినేటర్లు ఉండాలి ఎందుకు, వాళ్ళకి ఆర్టిస్టులను చూపించడానికి. ఎందుకంటే ఇంతమందిని మేనేజ్ చేయడం కష్టం, కానీ ఆ ఆర్టిస్టులను చూపించినందుకు వాళ్ళకి ఇంత అని ఇచ్చేసి పేమెంట్ డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చారనుకోండి, అదొకటి బాగుంటుంది. కంపెనీ ఆర్టిస్టులకి మినిమం ఇంత అని. ఎందుకంటే కాలమాన పరిస్థితుల ప్రకారం అన్నీ పెరిగిపోయాయి. ఏ లైఫ్ ఫ్రూట్ఫుల్గా లేదమ్మా, ఎవరి లైఫ్ కూడా. ఇదివరకు కరోనా రాకముందు అన్నీ కేజీ 40 రూపాయలు అంటే, ఇప్పుడు కేజీ 100 రూపాయలు ఏదైనా, 100 పైనే ఉన్నాయి కొన్ని కొన్ని. మరి ఆ రోజున 1000 రూపాయలు 2000 ఇచ్చి ఈ రోజున కూడా అదే అమౌంట్ అంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అదొకటి మారాలి అనుకుంటున్నారా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా మార్పు రావాలి అంటే? మార్పు అంటేనమ్మా అది మనం ఒక్కళ్ళు కోరుకుంటే రాదమ్మా, అది ప్రొడ్యూసర్స్ నుంచి రావాలి. ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు ఈ మధ్యలో, కానీ మధ్యలో గ్యాంబ్లింగ్ అయిపోతుంది. అది లేకుండా డైరెక్ట్ ఆర్టిస్ట్కి ఇస్తే, ఇదివరకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు దిల్రాజు గారు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేసేవారు. మంచి పేరుంది దిల్రాజు గారు బ్యానర్ అంటే, ఇచ్చేది ఎంతైనా సరే వెంటనే ఇచ్చేస్తారు, పర్ఫెక్ట్గా ఇస్తారు అని. కానీ ఈ మధ్యకాలంలో దిల్రాజు గారు మూవీ అంటే వాళ్ళు పేమెంట్లే ఇవ్వట్లేదు అంటున్నారు. మరి కోఆర్డినేటర్లు చేస్తున్నారా తెలీదు, మరి అక్కడి నుంచే రావట్లేదా తెలియదు. పాపం పుణ్యం భగవంతుడే తెలియాలి. కానీ ఆయన పేరు మాత్రం బదనాం అయిపోతుంది. నేను అనుకోవటం ఆయన ఇవ్వకుండా ఉండరు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లో ఇచ్చి ఇప్పుడు ఇవ్వకుండా ఉంటారా? ఉండరు. ఓకే అమ్మ, మీ కోడలు అన్నారు కదా ఆవిడ ఎక్కడన్నా సుఖంగా ఉంటే చాలు అని మీ సెకండ్ మ్యారేజ్ గురించి చెప్పినప్పుడు, కానీ నాకు తెలిసి అందరూ అలా రియాక్ట్ అవ్వరు. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురై ఉంటాయి కదా, సహజంగా సమాజం అంటారు కదా, అలాంటి ఎదుర్కొన్నారా? చాలామంది అన్నారు మా ఆర్టిస్ట్లే, ఈ వయసులో ఎవరికి పెళ్ళి అవసరమా, ఎవరితో అన్నా ఉంటే సరిపోతుంది కదా అని అంటూ. అంటే లీగల్గా పెళ్లి చేసుకోవడం తప్పు ఎవరితోనే ఉంటే ఓకే వాళ్ళ దృష్టిలో. నేను మ్యారేజ్ చేసుకున్నా కూడాను నా అప్పచెల్లెలతో అన్నదమ్ములతో అందరికీ చెప్పి మా మదర్కి కూడా చెప్పి చేసుకున్నా. లీగల్గా నేను ప్రొసీడ్ అయ్యి అడిగి రిటైర్డ్ జడ్జిని చేసుకున్నాను. పెళ్ళయ్యే టైంకి మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అమ్మా? అడగచ్చా? ఫస్ట్ మ్యారేజ్గా? ఇప్పుడా? ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు 16 ఇయర్స్. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అంటే 60 ఇయర్స్. 60. ఇప్పుడు మీరు ఎవరినైతే చేసుకున్నారో వారి నుండి, అంటే మీరు ఇన్నేళ్ళు మిస్ అయినా, అంటే నన్ను ఇలా చూసుకొని ఉంటే బాగుండు, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ప్రేమ ఏదైతే ఉందో, అది వీరి నుంచి ఏమైనా కనిపిస్తుందా? ఆ మిస్ అయిన ఫీలింగ్ పోయిందా? మిస్ అవ్వటం అంటూ ఏం లేదమ్మా, ఉన్నంతవరకు మంచిగానే చూసుకున్నారు. చూసుకోవడం అంటే, అంటే మీ గురించి కేర్ తీసుకోవడం ఒకటమ్మా, అంటే మిమ్మల్ని పోషించడం ఒకటి. అలా కాకుండా మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని కూడా గుర్తించి మీ భావాలకు రెస్పెక్ట్ ఇవ్వడం, ఇది ఇంకొక లెవెల్. అది ఇక్కడ దొరుకుతుందా మీ సెకండ్ మ్యారేజ్లో? ఫస్ట్ మ్యారేజ్లోనూ దొరికింది, ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే వెళ్ళిపోయారు కదా అని మనం చెడు చెప్పకూడదు ఎప్పుడు కూడాను. మనం మంచి జీవితం అంటే నాణానికి బొమ్మ బొరుసులాగా కష్టం సుఖం రెండు కలిస్తేనే జీవితం అవుతుంది. కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని భరించాలి, సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని ఆస్వాదించాలి, అప్పుడే జీవితం అవుతుంది. ఆయన మంచిగానే చూసుకున్నారు. చూసుకున్నారు. మీరేమంటారు ఇప్పుడు మీ హస్బెండ్ ఏమంటారు మీ పరిస్థితి ఇవన్నీ చూసి, మీకు ఎలాంటి ధైర్యాన్ని చెప్తారు? ఆయన ఒకటే అంటారు, నీ పిల్లలు బ్యాడ్ లక్, నీ హస్బెండ్ బ్యాడ్ లక్, యు ఆర్ మై లక్. నైస్. ఎటైనా వెళ్ళారా బయటికి, ఎక్కడికైనా తీసుకెళ్ళారా మిమ్మల్ని, ఎటైనా వెళ్తుంటారా ఇద్దరు? వెళ్తూ ఈ కరోనా మూలంగా వెళ్ళలేకపోయేవాళ్ళం.
షూటింగ్లో ఉన్నప్పుడు వెళ్ళలేము. ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాం, మాకు ఎక్కువ యాదగిరిగుట్ట, చిలుకూరు బాలాజీ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, ఏ వయసులో అంతకు మించి ఏం వెళ్తామమ్మ. లలితమ్మ, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొకటి అంటే ఎంతో అంటే కొంచెం బాధగా కూడా అనిపించింది, కానీ మీరు అన్నట్టు లైఫ్లో రెండింటిని ఆస్వాదించాలి అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ ప్రోత్సాహం కూడా నాకు అందింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మా వ్యూవర్స్కి కూడా అంటే ఇది ఒక లైఫ్ జర్నీ లాగా మీరు చెప్పడం అనేది, స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎలా పడి లేచారు, ఎలా ఎదుర్కొంటున్నారు, ఇప్పటికీ డైలీ లేస్తే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ కూడా ఆనందంగా షూటింగ్కి వస్తూ అసలు మీకు అలాంటి బాధలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియకుండా ఉంచారు. మీరు ఒక పెద్ద ఇన్స్పిరేషన్, నాకు తెలిసి వ్యూయర్స్కి కూడా అదే అనిపించి ఉంటుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అమ్మ. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ.